వెల్కమ్ టు ఐబీఆర్ నౌ. ముందుగా స్పెషల్ ప్రోగ్రామ్ కి స్వాగతం. స్వాతంత్రం రాకముందు పల్లెలకు పట్టణాలకు చాలా తేడాలుండేవి. ఎందుకంటే గ్రామాల్లో దక్కన్లు, జమీందారులు, దొరలుండేవారు. వారి ఆధిపత్యంలో గ్రామాలు గడీల ముందు మోకరిల్లేవి. ఇంకా చెప్పాలంటే గడీల ముందు గ్రామం మొత్తం లొంగిపోయేది. అప్పుడు గ్రామాల్లో అక్షరాస్యత తక్కువ, ఆర్థిక పరిస్థితి అధ్వాన్నం, జ్ఞానవంతులున్నా ఎదిరించలేని పరిస్థితులు. ఇలాంటి పరిస్థితుల్లో గ్రామాభివృద్ధి కుంటుబడి కష్టాలను దాటుకుంటూ స్వాతంత్రానంతర కాలానికి వచ్చాయి. స్వాతంత్ర్యం తర్వాత అనేక కమిటీలు, స్థానిక స్వపరిపాలన, గ్రామ స్వరాజ్యం, ప్రజాస్వామ్యానికి పల్లెలే పట్టుగొమ్మలు, గ్రామీణాభివృద్ధే దేశాభివృద్ధి అనే నినాదాలు నిర్వచనాలతో పల్లెలపై దృష్టి సారించి వివిధ కమిటీలతో గ్రామాభివృద్ధి బండిని కదిలించారు. అలా గ్రామాలు అభివృద్ధితో పరుగులు తీస్తూ 70 ఏళ్లకు చేరుకున్నాయి. ఈ 70 ఏళ్ల భారతంలో అనేక గ్రామాలు అనేక సమస్యలతో అలానే మిగిలిపోయాయి. ప్రపంచంలో భారతదేశం అభివృద్ధి చెందిన దేశమని ఎలా చెప్పలేకపోతున్నామో అలానే గ్రామాన్ని కూడా అభివృద్ధి చెందిన గ్రామమని చెప్పలేకపోతున్నాం. అందుకే 70 ఏళ్ల తర్వాత పీజీ పీహెచ్డీలు చేసిన గ్రామీణ యువత పిడికిలి బిగించి గ్రామాభివృద్ధి కొరకు రాజకీయాల్లో ప్రవేశిస్తూ సర్పంచ్ పదవికి పోటీ చేస్తున్నారు. సర్పంచ్ అంటే ఊరికి నాయకుడు. ఊరిలో ఏం జరగాలన్నా నాయకుని కనుసన్నల్లో ఉంటుంది. ఊరిలోకి ఏ అధికారి వచ్చినా ముందుగా సర్పంచ్కి తెలియాల్సిందే. ఊరి అభివృద్ధిలో సర్పంచ్ పాత్ర ఎనలేనిది. గ్రామాభివృద్ధి అయితేనే దేశాభివృద్ధి అయినట్లు. సర్పంచ్గా నిలబడాలంటే ఎంతో ముందుచూపు, ఎంతో ప్రణాళిక అవసరం. పదవి 5 సంవత్సరాలు. ఈ 5 సంవత్సరాల్లో గ్రామానికి సంబంధించిన అన్ని రంగాల్లో అభివృద్ధి జరగాలి. అయితే గ్రామంలోని ప్రతి పౌరుని మద్దతు, గ్రామ ప్రజల సపోర్ట్ ఎన్నుకున్న సర్పంచ్కు తోడైతే గ్రామాభివృద్ధి పరుగులు పెడుతోంది. ఇంతకుముందు వేరు, ఇప్పుడు వేరు. ఎందుకంటే ప్రపంచమే ఒక కుగ్రామంగా, ఒక చిన్న గ్రామంగా తయారైన ఈ డిజిటల్ యుగంలో గ్రామంలోని ప్రతి పౌరుడు అనుకున్న మరుక్షణం సమాచారం తన ముందు నిలబడుతోంది. ఏ సమాచారమైనా క్షణాల్లో తెలిసిపోయే ఈ కమ్యూనికేషన్ యుగంలో అవినీతికి తావుండదు. అసలు ఆ ఊహను కూడా పసిగట్టే రోజులివి. ఒకప్పుడు చదువు లేకున్నా సమస్యలపై అవగాహన పెంచుకొని గ్రామాన్ని పరిపాలించిన సర్పంచులు వేరు. ఇప్పుడైతే అలాంటి పరిస్థితి లేదు. ఇంటర్, డిగ్రీ, పీజీ, పీహెచ్డీలు చేసి ఉద్యోగాల వైపు పోకుండా గ్రామాల అభివృద్ధి కొరకు ఇటువైపు దృష్టి సారిస్తున్నారు. దానికి నిదర్శనమే ఈ పీజీ పీహెచ్డీలు. కొన్ని గ్రామాలైతే ఇంకా ముందంజలో ఉంటున్నాయి. గ్రామ పంచాయతీలు సర్పంచ్లను ఏకగ్రీవం చేసుకొని ప్రభుత్వ ప్రోత్సాహక బహుమతి 15 లక్షల రూపాయలను అందిపుచ్చుకొని గ్రామాభివృద్ధికి వినియోగించుకోవాలని చూస్తున్నారు. ఏ గ్రామంలో చూసినా చదువుకున్న వారే కాక యువత కూడా పెద్ద సంఖ్యలో బరిలో ఉన్నారు. వరంగల్ అర్బన్ సంగెం మండలం కృష్ణానగర్ గ్రామంలో సర్పంచ్గా బరిలోకి దిగబోతున్న కోడారి మోహన్ యాదవ్ తన గ్రామాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలనుకుంటున్నారో వారి మాటల్లోనే తెలుసుకుందాం. సార్ నమస్కారం అండి. నమస్తే అండి. మీరేమన్నా రాజకీయ కుటుంబమా? లేదండి, మా విలేజ్లో మాజీ సర్పంచ్ అంతకుముందు చేసిన రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద, వాళ్ళు చేసే పని విధానం మీద వ్యతిరేకంగా మేము బయటికి రావడం జరిగింది. ధర్మారెడ్డి సారు ఎమ్మెల్యే గారు అంతకుముందు గెలిచినప్పుడు టీడీపీలో గెలిచి తర్వాత ఆయనతో పాటు టీఆర్ఎస్లోకి రావడం జరిగింది. టీడీపీ నుంచి వెళ్ళి సర్పంచ్ టికెట్ ఇచ్చిళ్ళు ధర్మారెడ్డి సార్ అంతకుముందు అమ్మను పెట్టి గెలవడం జరిగింది. ఇప్పుడు నేను రిజర్వేషన్ అనుకూలించింది కాబట్టి నేను నిలబడ్డాను.
ఈ యొక్క గ్రామం ఎప్పుడు ఉద్భవించింది? ఈ కృష్ణానగరాన్ని పెట్టడానికి గల కారణాలు ఏమైనా ఉన్నాయా? అంతకుముందు అంటే ఈ గ్రామం చింతలపల్లికి ఆమ్లెట్ విలేజ్ ఉన్నప్పుడు గొల్లపల్లి ఉండే. గొల్లపల్లి ఉన్న తర్వాత మాకు గ్రామ పంచాయతీ సపరేట్గా ఏర్పడుతున్నప్పుడు ఆ క్రమంలో మా యాదవులందరూ ఉన్నారు కాబట్టి కృష్ణానగర్ అని చెప్పేసి పెట్టాడు. ఎందుకంటే గొల్లవల్ల దేవుడు కృష్ణుడు కాబట్టి. క్రితం మీ అమ్మగారు సర్పంచ్ కదా, మీ అమ్మగారు కొన్ని ఏమన్నా పనులు చేయక ఏమన్నా మిగిలిపోయినవి ఉన్నాయా? మిగిలిపోయినవి ఉన్నాయి. బ్యాలెన్స్ సిసి రోడ్లు ఉన్నాయి, సైడ్ డ్రైన్లు ఉన్నాయి, ఒక టెంపుల్ ఆగి ఉన్నది, ఇంకోటి చేయాల్సింది ఉన్నది. శాంక్షన్ వచ్చిన టైం లేట్గా వచ్చింది, బ్యాలెన్స్ ఉన్న వర్క్లు ఉన్నాయి కాబట్టి దాన్ని కంప్లీట్ చేయడం కోసమే ఉన్నాం. మీ అమ్మగారు ఏదైతే చేయలేకపోయారు దాంతోపాటు మీరు ఇంకా ఏం చేయగలరు? బ్యాలెన్స్ ఉన్న సిసి రోడ్లు చేస్తాం, సైడ్ డ్రైన్లు చేస్తాం, శ్మశాన వాటికి ఒకటి ఉంది అది చేస్తాం, ఇంకా పశువులది ఒకటి హాస్పిటల్ కట్టాలనుకున్నాం. మళ్ళీ అందులోటి ఈ టెంపుల్ ఒకటి ఉంది, పోచమ్మ గుడి ఉంది, ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది, వాటిని చేస్తాం. అంగన్వాడీ మా బిల్డింగ్ ఒకటి కావాల్సింది ఉన్నది అది చేస్తాం. రేషన్ షాపు చింతలపల్లి నుంచి వెళ్ళి తీసుకురావడానికి ఇబ్బంది అవుతుంది మా విలేజ్ వాళ్ళకు, దాన్ని కూడా తీసుకొచ్చేవి ఇక్కడనే మా దగ్గరనే పెట్టుకోవడానికి. ఇక్కడ జనాభా ఎంత? 800 పైచిల్. ఓటర్ సంఖ్య 450. వార్డ్ నెంబర్స్? 8. మీ గ్రామం ఒక అబ్బు విస్తీర్ణం? 150 ఎకరాలు ఉంటాయి. చిన్న చిన్న కారు రైతులు కూడా ఉన్నారు, 1 ఎకరం 6 ఎకరం 10 క్వింటాలు అట్లా ఉన్న వాళ్ళు ఉన్నారు, లేని వాళ్ళు కూడా ఉన్నారు కంప్లీట్. ఇక ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ టెక్స్టైల్ పార్క్ దగ్గర ఉంది కాబట్టి దాంట్లో మేము ఎమ్మెల్యే గారు చొరవతోని దాంట్లో ఏదైనా నిరుద్యోగాలకు ఉపాధి కల్పించే అవకాశాలు మేము కల్పిస్తామనే నమ్మకం బాగుంది. ల్యాండ్ పోయింది ఆ టెక్స్టైల్ పార్క్? 10 మంది రైతులది భూమి పోయింది. వాళ్ళకి ఏమన్నా పునర్వాసం ఏమన్నా అంటే ఉద్యోగ భద్రత ఇస్తామన్నారా? ఇస్తామని అన్నారు. అది మీ హయాంలో నెరవేరుతా అనుకోవచ్చు? ఖచ్చితంగా నెరవేరుతుంది, ఎమ్మెల్యే గారు చొరవతోనే నెరవేరుతుంది అది. మీరు మీ గ్రామ ప్రజలకు ఇచ్చే సందేశం? ఇప్పుడున్న మనం ఇంతకుముందు అమ్మ నిలబడినది కాబట్టి కొన్ని సందర్భాలలో మనం మాట్లాడడానికి కానీ కొన్ని ఆఫీసర్లతో చేసే మీటింగ్లలో మనం పాల్గొనడానికి కానీ మనకు అర్హత లేకుండా ఉండే. ఇప్పుడు అర్హత వచ్చింది, అర్హత మనకు కల్పించినందుకు అంటే రిజర్వేషన్ అనుకూలించింది కాబట్టి ఖచ్చితంగా మనం అన్నింటిలో పాల్గొని ఖచ్చితంగా మనం విలేజ్ వాళ్ళకు, నిరుద్యోగులకు కానీ, మహిళలకు కానీ, ఈ ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ కానీ ప్రతిదీ కూడా మనం అందుబాటులో ఉండి చేపిస్తానని నమ్మకం నాకు ఉంది, చేపిస్తా అంతే. గ్రామ ప్రజల ఓటును అభ్యర్థిస్తున్నారు? నేను అడగాల్సిన పని లేకుండానే చేస్తున్నారు, ఎందుకంటే మనం చేసిన పనులు అట్లా వాళ్ళకంత నమ్మకాన్ని ఇచ్చినాయి కాబట్టి ఇనానమస్ ఇచ్చేది. మన మీద నిలబడడానికి వ్యక్తులు ఎవరు కూడా ముందుకు రాలేదు. 10 లక్షలు ఎమ్మెల్యే గారు ఇస్తారు, 15 లక్షలు గవర్నమెంట్ నుంచి వచ్చేది. 25 లక్షలు వచ్చే అవకాశం ఉండే అవకాశాన్ని వాళ్ళు ఎట్లా అంటే కావాలని చెప్పేసే ఈ ఇనానమస్ అనేది కానియకుండా 25 లక్షలు పోయినాయి అనే విషయం అందరికీ జనాలకు కూడా ఓటర్లకు తెలుసు. కాకపోతే ఎవరి వల్ల అయింది, ఎవరి వల్ల ఆగింది, వాళ్ళందరికీ కూడా వాళ్ళకి తగిన బుద్ధి ప్రజలే చెప్తారు. 100 నుంచి 120 మెజారిటీ ఇస్తారు అనే నమ్మకం ఉంది, ఇస్తారు. ఈ అన్రిజర్వ్లో మా అమ్మ చేయలేని పనులు ఇంకేం మిగిలి ఉన్నా కానీ నేనైతే వాటిని పూర్తి చేస్తే తర్వాత ఇక్కడ ఉద్యోగ భద్రత కూడా యువకులకు మనకు ఏకగ్రీవం అయితే మాత్రం 25 లక్షలు వచ్చేది. అది 25 లక్షలు కాకుండా చేసింది కొంతమంది, ఆ వ్యక్తులను కూడా మా గ్రామ ప్రజలు గుర్తుంచుకుంటారు. అందుకొరకు నన్ను దాదాపు 100 నుంచి 150 ఓట్ల మేజర్తో గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాడు. థ్యాంక్ యూ అండి. సో కోడారి మోహన్ గారు గెలవాలని ఐబీఆర్ నౌ న్యూస్ కోరుకుంటుంది. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఐబీఆర్ నౌ.